మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. అన్ని చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులదే ఆధిపత్యం కనిపిస్తుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు మునిగిపోయాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందే ఓటమిని ఒప్పేసుకుంటున్నారు. నిరాశగా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగిపోతున్నారు. ఇక నగరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ గెలుపును ఆశించిన నటి రోజాకు కూడా చేదు అనుభవం ఎదురైంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే టీడీపీ అభ్యర్థి గాలిబాను ప్రకాష్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏ రౌండ్లోనూ రోజాకు ఆధిక్యంలోకి రాలేకపోయింది. దీంతో అనుచరులతో కలిసి ఆమె తిరుపతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఫలితం వెలువడక ముందే ఓటమిని అంగీకరించిన రోజాపై ప్రముఖ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సెటరికల్ ట్వీట్ చేశారు. జబర్దస్త్ పిలుస్తుందిరా, కదలిరా అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అంతకు ముందు కూడా రోజా తన ఓటమిని అంగీకరిస్తూ ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ భయాన్ని విశ్వాసంగా, ఎదురు దెబ్బలను మెట్లుగా, మన్నింపులను నిర్ణయాలుగా, తప్పులను పాఠంగా చేర్చుకుని మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.